అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తాం, వచ్చినటువంటి 100 రోజుల్లోనే 10 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి నిరుద్యోగులను రెచ్చగొట్టి మరి అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలలు అయిన తర్వాత కూడా నిరుద్యోగుల ఊసెత్తకుండా ఈ ప్రభుత్వం దాటవేసే పరిస్థితిని అవలంబిస్తూ ఉన్నది. మరి ఇది ఏం పద్ధతి? మాకు ఉద్యోగాలు ఇవ్వండి, ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో మాకు పోస్టులను పెంచండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులుగా విన్నవించినా కానీ మరి పట్టించుకోకుండా వాళ్ళను అవాకులు చెవాకులు పేలుతూ సన్యాసులంటూ సవటలంటూ దద్దమ్మలంటూ వీధి రౌడీలంటూ మరి వాళ్ళకు వచ్చినటువంటి ఇష్టం వచ్చినటువంటి భాషలో సాక్షాత్తు ఈ ప్రభుత్వానికి ప్రతినిధి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇలా మాట్లాడుతూ ఉంటే మరి నిరుద్యోగులుగా ఇలా ఆవేదన చెందుతూ ఉంటా ఉన్నాం. ఇలా నిరుద్యోగులుగా నిరుద్యోగ యువతగా నిరుద్యోగ విద్యార్థిగా ఇలా ఆకలింపు చేసుకోలేకపోతా ఉన్నాం. ఎందుకంటే మరి ఆనాడు అధికారంలోకి రావడానికి మాత్రం నిరుద్యోగుల అవసరం వచ్చింది, ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నానా మాటలు తిడుతూ ఇలా అవహేళన చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా సిద్దిపేట అంటేనే పోరాటాల గడ్డ ఈ ఉద్యమాల గడ్డ నుంచి కూడా ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా నిరుద్యోగులకు పోస్టులు పెంచుతా అన్నది ఇలా మీరు కాదా? ఆనాడు ఇంతే కాదు, రాష్ట్రంలో మీ అగ్రనేతను రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి వీధి నెంబర్ తిరుగుతూ నిరుద్యోగుల సమస్య ఉందంటే చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి నీవు ఇలా నిరుద్యోగుల సమస్యలు కనబడడం లేదా ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా అంతేకాకుండా ఇలా ఈ ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే మాట చెప్తా ఉన్నాం, ఇకనైనా స్పందించి ఉద్యోగ పోటీ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో బేషరతుగా పోస్టులను పెంచాలి. మరి అదే కాకుండా ఆ నోటిఫికేషన్లు పోస్టులు పెంచి నామమాత్రంగా వేయకుండా ఆ పూర్తి నిర్వహణ చేసి ఉద్యోగ భర్తీ చేసేంత వరకు కూడా బాధ్యత తీసుకొని చిత్తశుద్ధితోటి ఉద్యోగ భర్తీ చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మరొక ఘటన, రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పోరాటాలు అడ్డ. ఇలా పోరాటాలు అడ్డగా ఉన్నటువంటి యూనివర్సిటీకి చొరబడి ఒక దొంగల్లాగా ఒక వీధి రౌడీలాగా ఈ ప్రభుత్వమే ఇలా వీధి రౌడీలను ప్రోత్సహించే పద్ధతిలో ఇలా విశృంఖలంగా పోలీసులను ఇలా తిప్పుతూ ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు రావడం చట్ట విరుద్ధమా? చట్ట వ్యతిరేకమా? కాదా, చట్ట వ్యతిరేకం కాదా? మరి అది తెలుసు కదా, రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా ఉస్మానియా యూనివర్సిటీలలో పోలీసులను తిప్పుతున్నామంటే నీ ఆలోచన ఏందో ఇలా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ పైన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగేటువంటి పోరాటాలకు ఇలా పూర్తిగా యావత్ తెలంగాణ విద్యార్థి యువత నిరుద్యోగులందరం కూడా మద్దతు పలుకుతూ ఉన్నాం, వాళ్ళపైన జారి జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఖండిస్తూ పాటు బేషరతుగా వాళ్ళకి ఏ పద్ధతిలో ఎక్కడైనా మీ దాడులు కనుక చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా గేరిల్లా ఉద్యమంలాగా నిన్ను చుట్టుముట్టి నీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టి నీ కుర్చీ లాగేసేంత వరకు నిరుద్యోగ పోరాటాలు ఆగమని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రజాకర్ల పాలన అంటే అప్పుడు విన్నాం, ఇప్పుడు చూస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువకులపై దాడి, జర్నలిస్టులపై దాడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పోలీస్ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే విద్యా సంస్థల్లో విద్యార్థుల దగ్గర ఏముంటాయి, ఒక ఉగ్రవాదుల్లాగా తీవ్రవాదుల్లాగా ఒక ప్రశ్నించే గొంతుకలని యువకులని తీవ్రంగా మనస్థాపన చెందే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా తను ఇబ్బంది గురి చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పి అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ని డిక్లరేషన్ చేస్తూ నిరుద్యోగ వృద్ధిని మన డిక్లరేషన్ చేస్తూ తన మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన విధంగా మాకు నిరుద్యోగ వృద్ధిని ఉద్యోగ క్యాలెండర్ని డిక్లరేషన్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఉద్యోగాల సంఖ్యని పెంచాలని మేము ఇక్కడ సిద్దిపేట వేదికగా మేము హెచ్చరిస్తున్నాం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. విద్యార్థులు అనేవాళ్ళు వారికి కావాల్సిన హక్కుల కోసం కొట్లాడతారు. విద్యార్థులు అనేవారు వాళ్ళకు మాకు మంచి చేయండి అని ప్రభుత్వానికి విన్నపంగా వాళ్ళు తెలియజేస్తే కనీసం ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసం ఏమాత్రం వినకుండా వాళ్ళు పిడచెవిన పెట్టి విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి దౌర్జన్యంగా వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు చేయించడం అనేది ఈ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నిన్న ఆర్ట్స్ కాలేజ్ ముందు గతంలో మా ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాలుగా మా ప్రభుత్వంలో
ఎన్నడూ కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి పోలీసులకు చొరబడి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన దాఖలాలు లేనే లేవు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ఓటుకు నోటు దొంగ ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా? మాకు మా హక్కులు కావాలి, మాకు మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు మా ఉద్యోగుల సంఖ్యను, ఖాళీల భర్తీ సంఖ్యను పెంచమని అడిగారు. డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి శిక్షణార్థులు మాకు కొంచెం ఎగ్జామినేషన్ టైం ఇవ్వండి అని అడిగారు. అడగడం తప్ప, సమస్యలపై ప్రశ్నిస్తే తప్ప, ఏదైనా గట్టిగా ప్రభుత్వం గురించి మాట్లాడితే మీరు కేసులు చేస్తా అంటారు. అంటే కేసులు చేస్తే నిరుద్యోగులు భయపడతారు అనుకుంటున్నారా? కేసులు చేస్తే ఏదైనా జంకొచ్చు, కేసులు చేస్తే వీళ్ళని భయపెట్టి అణచివేత గురి చేస్తే నేను ఏ కార్యక్రమం చేసినా నేనే గొప్ప, నేనే కాసీం రజవి లెక్క మెదులుతా అంటే చూస్తూ ఎవరు ఊరుకోలేరు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఓటుకు నోటు దొంగలో మీరు ఒక ముద్దాయి. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మీరు తోడు దొంగల లెక్క, ఈరోజు తోడేళ్ళ లెక్క తెలంగాణ మీద పడి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చే దిశగా మీరు ముందడుగు వేస్తలేరు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీలు సంపూర్ణంగా చేయాలని ఈ సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న మా జర్నలిస్టు మిత్రుడు, మా జర్నలిస్టు సోదరులు వాళ్ళు ఏం చేస్తారు? జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తారు. అటువంటి జర్నలిస్టులపై కూడా మీరు అమానుషంగా దాడి చేసి వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే, మీరు రాజ్యాంగం మీ చేతిలో ఉన్నది, అధికారం మీద మీకు శాశ్వతమైనట్టు మీరు వివరిస్తూ ఉన్నారు. దీన్ని మేము కంప్లీట్గా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితులు మాత్రం పునరావృతమైతే ఖచ్చితంగా మా నిరుద్యోగ విద్యార్థి యోజన విభాగం పక్షాన, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మేము తీవ్రమైనటువంటి కార్యక్రమాలు, తీవ్రమైన నిరసన కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా మేము చేస్తామని ఈ ప్రభుత్వానికి హితో పలుకుతూ ఉన్నాము. ఇకనైనా మీరు ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది, మీకు అధికారాన్ని కట్టబెట్టింది, కేవలం మీరు ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే మీరు అర్థం చేసుకోవాలా? దాన్ని మీరు పేడచెవిన పెట్టి, దాన్ని మీరు కాకుండా మాకు అధికారం మాకు వచ్చింది, ఇక మేమే రాజులం, మేమే సైనికులం అనే మాట అంటే కరెక్ట్ కాదనే ఉద్దేశాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇకనైనా మీరు ఈ చర్యపై ఎన్కై తగ్గకపోతే మా తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.